విడిపిస్తోంది. తమ నేత హోదాను తగ్గిస్తున్నారంటూ ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోదా పరంగా తమ నేతకు ప్రాధాన్యత కల్పించకుండా మరో మంత్రికి ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రి పొంగులెట్ని టార్గెట్ చేస్తూ పోస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో భట్టి ప్రాధాన్యత తగ్గించే కుట్ర జరుగుతోందంటూ మండిపడుతున్నారు. ఇక్కడైనా పార్టీ ప్రకటనల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలంటున్నారు భట్టి అనుచరులు. అగ్రనేతల పర్యటన సమయంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది ప్రకటనల వ్యవహారం. రైట్ విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పక్కన అంటే ఆయనకు కుడివైపున భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు భట్టి విక్రమార్క, అలాగే ఇటు సైడ్ చూసుకుంటే కనుక శ్రీధర్ బాబు, ఇటు ప్రియాంక గాంధీ వాద్రా వైపు మీరు చూసుకుంటే కనుక ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యంగా భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. వాళ్ళ ముఖ్యంగా ఇక్కడ వినిపిస్తున్న ప్రధానమైన మాట ఏంటంటే భట్టి విక్రమార్క ఫోటోను చిన్నదిగా చూపించారు. అట్ ద సేమ్ టైం మంత్రి పొంగులేటికి సంబంధించి కాస్త పెద్దదిగా ఆ ఫోటోను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేశారు. భట్టి విక్రమార్క ఫోటో అనేది ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క ఫోటోలు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, ఆ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ అంత ప్రాధాన్యతగా కనిపించడం లేదు అనేది భట్టి విక్రమార్క అనుచరులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అప్డేట్స్ తెలుసుకుందాం, ఇంకా ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఇంకా భట్టి విక్రమార్క అనుచరులు ఏమంటున్నారు? ఎస్సచిన్, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి వ్యవహారంపై అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భట్టి విక్రమార్క అనుచరులు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకటనల చిచ్చ అయితే రాజుకుందని చెప్పుకోవాలి. పార్టీ స్వాగత కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పార్టీ అధికారిక కార్యక్రమాలకు సంబంధించి పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి ప్రకటనల విషయంలో పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఒకవైపు ప్రోటోకాల్ ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఖచ్చితంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాన్ని మొదటి నుంచి కూడా ఫోటోను ప్రచురిస్తూ వచ్చింది. తెలంగాణ పిసిసి కూడా మొదటి నుంచి 100 రోజుల పాలనకు సంబంధించుకోవచ్చు, 6 గ్యారంటీల హామీలకు సంబంధించుకోవచ్చు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాక మునుపు ఎలక్షన్ హడావిడి సమయంలో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానంగా రేవంత్ రెడ్డి, మరోవైపు భట్టి విక్రమార్క చిత్రపటాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచురిస్తూ వచ్చింది. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును కూడా ఒకవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరోవైపు రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ప్రచురిస్తూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రధానంగా భట్టి విక్రమార్క ప్రాధాన్యత తగ్గుతుందా అనే అంశంపై చాలా పెద్ద ఎత్తున ఇటీవల వివాదాస్పదంగా కూడా మారుతుంది. ఇటీవల యాదాద్రి దేవస్థానం సంబంధించినటువంటి సమయంలో పూర్తిగా భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చున్నాడని కూడా అతిపెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత భట్టి విక్రమార్క తనంతట తాను వివరణ ఇచ్చారు, తానే తనకు తానుగా కూర్చున్నాను, తనను కించపరిచే ప్రయత్నం ఎవరూ చేయలేదని చెప్పి భట్టి విక్రమార్క వివరణ ఇచ్చే స్థాయికి దిగాల్సి వచ్చింది. ఆయన కూడా వివరణ ఇచ్చారు. అయితే తాజాగా మళ్ళీ ఈ రోజు మరి కొద్దిసేపట్లో జరుగుతున్నటువంటి తుక్కుగూడ జనజేతర బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ప్రకటన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతుంది. అది ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రోటోకాల్ కి సంబంధించి కావచ్చు, ఆయన బాధ్యతను కొంత ఆయన ప్రాధాన్యతను తగ్గిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్గంలో కొంత కుట్ర జరుగుతుంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాన్ని అతిపెద్దగా ప్రచురిస్తూ వస్తున్నారు, మరోవైపు భట్టి విక్రమార్క చిత్రపటాన్ని మాత్రం చాలా అతి కొద్ది సైజ్ లో మాత్రమే ప్రచురించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎందుకు ఏర్పడుతుంది? ఒక విధంగా ఇది భట్టి విక్రమార్కను ప్రాధాన్యతను తగ్గించేందుకు తెలంగాణ కాంగ్రెస్ లో కొంత కుట్ర జరుగుతుంది. భట్టి విక్రమార్క ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశంపై ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం అటు అనేక ప్రధాన దినపత్రికల్లో కూడా తుక్కుగూడ జనజాతరకు సంబంధించినటువంటి సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే తెలంగాణ పిసిసి రోజు అనేక పత్రికల్లో ప్రకటించి అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి, మరోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫోటోలు చాలా ప్రధానంగా ప్రచురిస్తే ఒకవైపు కుడివైపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోని అత్యంత పెద్దదిగా, మరోవైపు ఎడమవైపు శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఫోటోను ప్రచురించడం జరిగింది. మిగిలిన 8 మంత్రులను కూడా చాలా కుడివైపు ఉన్నటువంటి బ్యానర్ లో చాలా అతి చిన్న స్పేస్ లోనే మాత్రమే ప్రచురించారు. మొత్తంగా ఈ అంశంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదం అయితే కొనసాగుతుంది. మల్లుభట్టి విక్రమార్క అనుచరులు సామాజిక మాధ్యమాల్లో అనేక వివాదాస్పద కామెంట్స్ కూడా చేస్తున్నారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్యాబినెట్ లో ఉన్నటువంటి హోదా ఏంటి, బాధ్యత ఏంటి, ఎందుకు ఆయన ఫోటోను అంత పెద్దదిగా ప్రచురించాల్సినటువంటి అవసరం ఏముందనేది ప్రధానంగా భట్టి అనుచర వర్గం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది చేసినటువంటి వాదన. ఈ అంశంపై టీపీసీసీ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. గత కొద్ది కాలంగా కూడా భట్టి విక్రమార్క ఫోటోను అతి చిన్నదిగా ప్రచురించడం లేదంటే కొన్నిసార్లు కేవలం రేవంత్ రెడ్డి ఫోటోతో మాత్రమే సర్దిపెట్టడం వంటి పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ తలెత్తున్నాయి. అయితే ఏదేమైనా అగ్రనేతల పర్యటన సమయంలో కొంత హుందాగా వివరించాల్సి ఉంటుంది, కొద్ది జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా భట్టి విక్రమార్క ఫోటోను చిన్నదిగా ప్రచురించడం పట్టే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నారు.
కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోను చూసుకుంటే కనుక రైట్ సైడ్ కార్నర్లో ఏదో ఇరికించినట్టు ఉంది అనే మాట కూడా ముఖ్యంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇటువంటి ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? నిజానికి భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానం మొదటి నుంచి కూడా కొంత వివాదాల చుట్టూనే తిగుతూ వచ్చింది. నిజానికి ఆయన గతంలో బీఆర్ఎస్ కోవర్ట్ గానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంత వర్గం ఆయనని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ చాలా విధేయతకు విశ్వసనీయతకు మారుపేరుగా భట్టి విక్రమార్క నిలిచారని చెప్పుకోవాలి. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ఒక స్థాయిలో ముఖ్యమంత్రి పదవిని భట్టి విక్రమార్క వదులుకున్నారు అన్న ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పటికీ విద్యుత్ కావచ్చు, ఆర్థిక ప్రణాళిక శాఖలకు సంబంధించి సమర్థవంతంగా భట్టి విక్రమార్క పనిచేస్తున్నారని ఒక పేరు ప్రశంసనీయత అయినా దక్కించుకున్నారని చెప్పుకోవాలి. అయితే మొదటి నుంచి కూడా ప్రస్తుతం ప్రభుత్వం స్థాపించిన తర్వాత కూడా తెలంగాణలో భట్టి విక్రమార్క వ్యవహారం చుట్టూనే పూర్తిగా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికీ బీఆర్ఎస్ కు కోవర్ట్ గానే భట్టి విక్రమార్క ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆయన ప్రత్యర్థులు చేసినటువంటి వాదన. మరోవైపు భట్టి విక్రమార్క అనుచరులు ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం భట్టి విధేయతకు విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కష్టకాలంలో కావచ్చు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక కూడా తన వంతు బాధ్యతను ఆయన విస్మరించట్లేదనేది భట్టి వర్గీయులు చెప్తున్నారు. కానీ ఇటీవల వలసవాదులు కావచ్చు, పారాషూట్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత భట్టి విక్రమార్కను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా విశ్వసనీయతకు మార్పేరుగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కపై కొంత రాజకీయ కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే ఆయన ప్రాధాన్యత తగ్గించి ఆయన అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు పనిచేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ అటు భట్టి విక్రమార్క అంచనాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పుకోవాలి ఆ వ్యాఖ్యలతో కూడా. సచిన్, రైట్ రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు భట్టి విక్రమార్కకు సంబంధించి అనుచరుల ప్రధాన డిమాండ్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? చెప్పాలంటే ఖమ్మం చుట్టూనే రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఖమ్మం ఎంపీ టికెట్ నడుస్తున్నాయి. ఒకవైపు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినప్పటికీ ఇటీవల కళ్యాణ్ శ్రీహరిని కూడా పార్టీలో తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజానికి భట్టి పవర్ కు కోతలు పెట్టే దిశలో ఆలోచనలో భాగంగానే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర కొంతమంది మంత్రివర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, భట్టి వ్యతిరేక వర్గం అంతా కూడా కళ్యాణ్ శ్రీహరిని మరోమారు అంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో కూడా మరో డిప్యూటీ సీఎం పదవిని కళ్యాణ్ శ్రీహరికి కట్టబెట్టి భట్టి అధికారానికి కోతలు పెడతారు ఒక ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. నిజానికి ఒరిజినల్ కాంగ్రెస్ వలసవాదుల కాంగ్రెస్ అంటూ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో అయితే కాంగ్రెస్ రెండుగా చీలిపోయిందని చెప్పుకోవాలి. భట్టి వర్సెస్ పొంగులేటి గా ప్రస్తుతం రాజకీయాలు మారిపోయి ఒకవైపు ఖమ్మం ఎంపీ టికెట్ కూడా ఇందుకు కారణంగానే తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా అటు భట్టి ఇటు పొంగులేటి ఇద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తూ వస్తున్నారు. ఒకవైపు విశ్వసనీయతకు మారిపోయారుగా అంటే ఒకవైపు పవర్ పాలిటిక్స్ కు చాలా కేంద్ర బిందుగా పొంగులేటి సాగుతున్నారు. సో ఇరువురి మధ్య టగ్ ఆఫ్ వార్ అనేది మొదటి నుంచి కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు రెండుగా చీలిపోయిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ప్రకటనల పర్వమంత్రం మరొక అంశానికి తెరలేపిందని చెప్పుకోవాలి. ఇది ఒక విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత చిచ్చును ప్రస్తుతం ఈ ప్రకటనలు కలగజేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఈ అంశంపై స్పందించి తక్షణమే ప్రోటోకాల్ బాధ్యతకు సరిసమానంగా ఫోటోలు చిత్రించాలి, మంత్రులందరూ ఒక వరుస క్రమంలో ఉండేలా డిప్యూటీ సీఎం సీఎం కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కల్పించే విధంగా టీపీసీసీ నేతలు చొరవ చూపాలనేది ప్రధానంగా భట్టి వర్గీయులు కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నటువంటి వాదన. సచిన్, రైట్ రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో పేపర్ ప్రకటనలు ఇప్పుడు చిచ్చుడిపై, తమ నేత హోదాను తగ్గిస్తున్నారంటూ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోదా పరంగా తమ నేతకు ప్రాధాన్యత కల్పించకుండా మరో మంత్రికి ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రి పొంగులేటిని టార్గెట్గా వాళ్ళు పోస్టులు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్లో భట్టి ప్రాధాన్యత తగ్గించే కుట్ర జరుగుతోందంటూ మండిపడుతున్నారు. ఇక్కడైనా పార్టీ ప్రకటనల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలంటున్నారు భట్టి విక్రమార్క అనుచరులు. అగ్రనేతల పర్యటన సమయంలో మరోమారు చర్చనాంశంగా మారింది ప్రకటనల వ్యవహారం.